ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఇల్లాలి స్వయంవరం 16వ భాగం, రచన ఆకెళ్ళ గారు. మరి జరిగిన కథ విందామా? ఒక దినపత్రికలో పెళ్లి ప్రకటన చూసిన మిత్రులు జగన్నాథం, దినేష్ తమ అర్హతలు తెలుపుతూ దరఖాస్తులు చేస్తారు. ఆదిత్య ఆ ప్రకటన తన భార్య దమయంతిది అని తెలుసుకుని ఆమెను బెదిరిస్తాడు. గతంలో దమయంతి మేనమామ పురుషోత్తం కుయుక్తితో దమయంతి ఆదిత్యల పెళ్లి జరుగుతుంది. దమయంతి అంతస్తు వారిద్దరి మధ్య తెరలు దించుతుంది. ఆపదలో అరవిందను ఆదుకున్న ఆదిత్య ఆమెను తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్దాం. పురుషోత్తంకి ప్రాణం ఉసూరు అనిపించింది. కాకుల్ని కొట్టి గద్దలకు వేయటం అంటే ఇదే అనిపించింది. ఎందరినో తను మోసం చేస్తే తనను కోటయ్య మోసం చేశాడు. జరిగిన దానికి మూలుక్కున్నాడు. హోటల్ కట్టిన అడ్వాన్స్ దాటకుండానే ఖాళీ చేస్తే మంచిదనిపించి ఆటోలో సామాను వేసుకుని దమయంతి ఇంటికి వచ్చేశాడు. ముందే ఈ పని చేసుంటే 5,000 మిగిలేవి, మూలుక్కున్నాడు పురుషోత్తం. లోపల నుంచి గ్రైండర్ శబ్దం వినపడుతోంది. శాంత పెసలు రుబ్బుతోంది కాబోలు. మెల్లగా లేచాడు పురుషోత్తం. గోడ మీద దమయంతి పెద్ద ఫోటో ఒకటి తనకేసి చూస్తున్నట్టు అనిపించి ఉలిక్కిపడ్డాడు. ఆ తర్వాత మెల్లగా టేబుల్ దగ్గరికి నడిచాడు. అక్కడ ఏ కాగితాలు కనపడలేదు. మెల్లగా మేడెక్కి దమయంతి గది దగ్గరికి వచ్చాడు. తలుపు తాళం వేసింది. తాళం శాంత దగ్గర ఉండొచ్చు, అయితే అది తాళం ఇవ్వదు. ఆవులిస్తే పేగులు లెక్కేసే రకం. ఆ ప్రకటనకు చాలా ఉత్తరాలే వచ్చుండాలి. ఏమయ్యాయి? దమయంతి రాకుండా తనకు నిజం తెలిస్తే బాగుండు. దమయంతి గది పక్కనే మరో గది ఉంది. ఆ గదిలోకి వెళ్ళి చూశాడు. అక్కడ ఏ కాగితాలు కనపడలేదు. ఆ గదిలోంచి దమయంతి గదిలోకి తలుపు ఉంది, తోశాడు. తలుపు తెరుచుకోలేదు. వంగి కీ హోల్లోంచి చూశాడు. దమయంతి మంచం, ఏసీ మెషిన్, కుర్చీ కనపడుతున్నాయి. తను ఊహించినట్టు కట్టలు కట్టలు ఉత్తరాలు కనపడలేదు. నిట్టూర్చాడు పురుషోత్తం. కిందకొచ్చాడు పురుషోత్తం. శాంతను అడిగితే తెలియచ్చు, కానీ అది నోరిప్పే రకం కాదు. వీధి వైపు చూశాడు. శేషయ్య దిక్కులు చూస్తూ గేటు దగ్గర నిలబడున్నాడు. మెల్లగా శేషయ్య దగ్గరికి వెళ్ళాడు పురుషోత్తం. ఏం బాబు ఇలా వచ్చారు? ఏం లేదు, ఓ 4 చుట్టలదే, 10 రూపాయలు అందించాడు. అలాగే బాబు, అలాగే నీకు కూడా ఒక కట్ట బీడీలు కొనుక్కో. నాకెందుకు బాబు? నువ్వేం పరాయివాడివా? కొనుక్కో, నీకు నాకు తేడా ఏంట్రా? ఏదో బంధుత్వం ఉంది కనుక నేను సోఫాలో కూర్చున్నా, నువ్వు గేటు దగ్గర నిలబడ్డావు, అంతే తేడా. నేను అమ్మవారి ఆస్తి కాపాడే జీతగాడిని, నువ్వు ఇల్లు కాపాడే పనివాడివి, అంతే తేడా. గలగలా నవ్వాడు పురుషోత్తం. పురుషోత్తం మాటలతో శేషయ్యలో కొంచెం మార్పు కనిపించింది. అదేం చుట్ట బాబు? అడిగాడు. లంక పొగాకుతో నేనే స్వయంగా చుట్టా, అది తీసుకో ఇది అని జేబులోంచి చుట్ట తీసిచ్చాడు పురుషోత్తం. కాల్చుకో అని అగ్గిపెట్టి కూడా తీసి అందించాడు. తమరి మొహం మీద పొగ ఊదటం బాగుండదు, తర్వాత కాల్చుకుంటాను అన్నాడు శేషయ్య. ఒరే, అమ్మగారికి ఒక కట్ట ఉత్తరాలు రాయాలి, అందేట్రా రావాలి? అతి మామూలుగా అడిగాడు పురుషోత్తం. ఒక కట్ట ఏమిటి బాబు? కట్టలు కట్టలు ఉత్తరాలు వస్తున్నాయి, పోస్ట్ మ్యాన్ మోసుకురాలేక చస్తున్నాడు. పురుషోత్తం ఇచ్చిన చుట్ట వాసం చూస్తూ అన్నాడు శేషయ్య. పురుషోత్తం గుండె జల్లు మంది. అంటే ప్రకటన ఇచ్చింది దమయంతి అన్నమాట. బాబు చుట్ట కావాలన్నారు, తేనా అని 10 రూపాయలు చూపిస్తూ అన్నాడు శేషయ్య. అక్కర్లేదు, ఉంచుకో. శేషయ్య జేబులో ఆ 10 రూపాయలు తోసేస్తూ మెల్లగా అన్నాడు పురుషోత్తం. ఎక్కడి నుంచి అన్ని కట్టలు కట్టలు వస్తున్నాయి? నాకు తెలిసినంత వరకు ఒక కట్ట ఉత్తరాలు రావాలి. ఎక్కడి నుంచో నాకు తెలుసు బాబు. ఎక్కడి నుంచిరా? శేషయ్య మాట్లాడలేదు. నిన్నే. ఎక్కడి నుంచిరా? నిన్నే చెప్పు బాబు. ఈ 10 రూపాయల నోటు నలిగిపోయింది, మారచ్చు మారకపోవచ్చు, ఇంకో నోటు ఇవ్వండి, లేకపోతే మీకు ఇచ్చిన ఫలితం కూడా లేకుండా పోతుంది అన్నాడు. శేషయ్య గడుసరితనం గ్రహించాడు పురుషోత్తం. చేసేది లేక జేబులో చేయిబెట్టి నోట్లు తీశాడు. నోట్లు తీయగానే శేషయ్య చేయి పెట్టి ఒక 20 నోట్ అందుకుని, ఇందు ఉంచుకుంటా బాబు, కొత్త నోటు కనుక గ్యారంటీగా మారుతుంది. పురుషోత్తం ఏదో అనబోయే అంతలో శేషయ్య కూడా ఆ 20 నోటుని, ముందిచ్చిన 10 నోటుని కూడా తన జేబులో పెట్టేసుకున్నాడు. అదేంట్రా 10 నోటు ఇచ్చేయి, పర్వాలేదు ఉండనివ్వండి, పాత నోటు మార్చడానికి మీరు ఎక్కడ తిప్పలు పడతారు? నోరుమొయ్యి, అది కొత్త నోటే. అదేంటి బాబు, మీకు జ్ఞాపకశక్తి తగ్గిపోయిందా? ఇందాకే ఏదో అడిగారు, ఇంతలో మర్చిపోయారా అని అడిగాడు శేషయ్య. పురుషోత్తం తమాయించుకుని, చెప్పు ఎక్కడి నుంచి ఆ ఉత్తరాలు? నేను చెప్పినట్టు అమ్మగారికి చెప్పకూడదు మరి. చెప్పనులే చెప్పు చిరాగ్గా అన్నాడు పురుషోత్తం. చెప్పేయరుగా, సత్య ప్రమాణంగా చెప్పను. మీ ఊరి నుంచే ఆ ఉత్తరాలు వస్తున్నాయి. మా ఊరు నుంచా? తెల్లబోయాడు పురుషోత్తం. అవును మీ ఊరి నుంచే బాబు.
పురుషోత్తం గుంటనక్క. వాడు పొలాల మీద వచ్చే శిస్తులన్నీ తినేస్తున్నాడు. మీ ఆస్తిని కాపాడుకోండి. ఆకాశరామన్నా ఆకాశరామన్నా, ఆకాశం జగ్గయ్య, ఆకాశం ఆనందం అంటూ కట్టలు కట్టలుగా ఉత్తరాలు వస్తున్నాయి. నోరుమొయ్యి చనువిచ్చాను కదా, నోటుకొచ్చినట్టు మాట్లాడు అంటే చంపేస్తాను. చంపేయటం అంటూ వస్తే అమ్మగారే వెనకాల కూపీలు లాగుతున్నారని తెలిస్తే అమ్మగారే మిమ్మల్ని చంపేస్తారు. చుట్ట తీసి ముట్టించి పొగ పురుషోత్తం మీద కుదులుతూ అన్నాడు శేషయ్య. ఒరేయ్, నా దగ్గర 30 లాగి నన్నే తిడతావా? చి, ఈ ఇంట్లో కుక్క కూడా పొరుగింటి మాంసం ముక్క కాసిపడదు. మీ దగ్గర 30 లాగింది ఆటోకి, డబ్బులు నా దగ్గర ఏదో దాచిపెట్టినట్టు నన్ను ఇమ్మంటారే? ఆటోకి డబ్బులు ఇచ్చేయి అంటే నేను ఎక్కడ తెస్తాను? అందుకే లాక్కున్నాను. వెళ్ళండి, మీ తెలివి అమ్మగారి కాడ చూపండి. బంధువు గనక ఆమె సహించవచ్చు, నేను సహించను. గుప్పు గుప్పుమని పొగ వదులుతూ అన్నాడు శేషయ్య. పురుషోత్తం బోనులో పడ్డ ఎలకలాగా గిజగిజలాగాడు. చేసేది లేక, చి, నీ బోటి అలగాజనం నోట్లో నోరెట్టడం నాదే తప్పు అంటూ లోపలికి తిరిగాడు. అతను లోపలికి తిరగగానే చుట్ట కవరు నోట్లో చేరటం వలనో, కసురు పురుషోత్తం మీద కలిగిన అసహ్యం వలనో కాండ్రించి ఉమ్మేశాడు శేషయ్య. పురుషోత్తం గమనించినా గమనించినట్టే లోపలికి వచ్చేశాడు. పురుషోత్తం హాల్లో తిరిగి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద ఆవిరి వచ్చే పెసరట్లు, పూరీలు, ఉప్మా రెడీగా ఉన్నాయి. వాటిని చూడగానే పురుషోత్తంలో ఆకలి ఎగసింది. శాంత, నీ వంటే వంట అని మెచ్చుకుంటూ వాటిని ఆరగించాడు. ఆరగించిన తర్వాత ఆత్మారాముడు కొంత శాంతి ఇచ్చినట్టు అనిపించింది. చేయి కడుక్కుందుకు వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తుంటే వాష్ బేసిన్ పక్కనున్న చిత్తు కాగితాల బుట్ట కనపడింది. చేతులు కడుక్కుంటూ యథారాపంగా అటు చూశాడు పురుషోత్తం. ఏదో కాగితం ఉండగా బుట్టలో ఉంది. పెళ్లి చేసుకో అనే అక్షరాలు మాత్రం కనపడుతున్నాయి. వంగి ఆ కాగితం వంట తీసుకుని జేబులో వేసుకున్నాడు. చేయి కడుక్కుని తిన్నగా మేడ మీదకి వచ్చాడు. దమయంతి గది పక్కనున్న మరో గదిలోకి వెళ్ళి ఆ కాగితం వండ తెరిచాడు. కే వెంకట్రావు, వయసు 18, తల్లి తండ్రి ఉన్నారు, చదువు 8. నన్ను నువ్వు తప్పక పెళ్లి చేసుకో. నవ్వొచ్చింది పురుషోత్తానికి. పెళ్ళి అని రాయలేని కుర్రాడికి పెళ్ళి కావాలి, నవ్వుకున్నాడు. మరుక్షణం అర్థమైంది, ఈ ఉత్తరం ప్రకటన వేసింది కనుకనే దమయంతికొచ్చుండాలి. అంటే ప్రకటన మాట నిజమే, ఈ క్షణం తన దగ్గర రుజువు ఉంది. ఇది చూపించి దమయంతిని తాము నిలదీయగలడు. పురుషోత్తం ఆలోచనలు సాగుతుంటే మేడ మీద ఏదో అలికిడైనట్టు అనిపించింది. చేతిలో కాగితాన్ని లాల్చి జేబులో వేసుకుని లేచాడు. మెట్లెక్కి శాంతతో ఏదో మాట్లాడింది దమయంతి. ఆ తర్వాత ఆమె గది తాళం తీసినట్టు శబ్దమైంది. మధ్య తలుపు దగ్గరికి వెళ్ళి కీ హోల్లోంచి తొంగి చూశాడు పురుషోత్తం. ఏసీ ఆన్ చేసి చీర విప్పుకుంటోంది దమయంతి. చీర విప్పి మంచం మీద పడేసి లంగా జాకెట్తోనే బీరువాలోంచి మరో చీర తీసుకుంటోంది. వెనక భాగం స్పష్టంగా కనపడుతోంది పురుషోత్తానికి. ఆమె ఇటు తిరిగితే బాగుండు, 1000 దేవులకు మొక్కుకుంటున్నాడు పురుషోత్తం. మరో చీర తీసి ఆమె మంచం మీద పెట్టుకుని జాకెట్ హుక్స్ విప్పుకుంటోంది దమయంతి. పురుషోత్తం కనుగుడ్లు పెద్దవయ్యాయి. ఆమె ఆఖరి హుక్కు విప్పి జాకెట్ పూర్తిగా విప్పబోతుంటే ఎవరో తన గది తలుపు మీద వేళ్లతో కొట్టిన శబ్దమైంది. టక్కన వెనక్కి తిరిగాడు పురుషోత్తం. ఓర వాకిలిగా ఉన్న తలుపు బయట నిలబడి వేళ్లతో తలుపు మీద మరోసారి కొట్టింది శాంత. అది దమయంతి పనివాళ్ళకి ఇచ్చిన శిక్షణ. ఎవరి గదిలోకి అనుమతి లేకుండా ఎవరూ వెళ్లకూడదు. దమయంతి శిక్షణ తనను కాపాడింది, లేకపోతే శాంతకు తాను దొరికిపోయేవాడే. ఏం కావాలి? అమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారు, వస్తున్నా పద. మధ్య తలుపు కేసు చూసి నిట్టూర్చు బయటకు నడిచాడు. చీర మార్చుకుని తలుపు తెరిచింది దమయంతి. రామయ్య, ఎప్పుడొచ్చావు? పురుషోత్తం మాట్లాడకుండా ఆమె గదిలోకి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. వదిలిన చీర మడతబెడుతూ, ఎప్పుడొచ్చావు మాయా, మాట్లాడమే అంది దమయంతి. సంభాషణ ఎలా ప్రారంభించాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. అతని మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్న దమయంతి చేతిలో చీర జారిపోయింది. మాట్లాడమే అమ్మా, ఒంట్లో ఎలా ఉంది? ఆత్రంగా అడిగింది. ఒంట్లో బాగానే ఉంది, విరిసినట్టుగా అన్నాడు పురుషోత్తం. అతని ధోరణి అర్థం కాలేదు దమయంతికి. మంచం మీద కూర్చుంటూ ఏమిటలా అంటున్నావు అంది. ఈ వయసులో అమ్మకు కావాల్సింది ఆరోగ్యం కాదే, మనశ్శాంతి. మనశ్శాంతి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆ మనశ్శాంతి ఎందుకు కరువైంది? ఎందుకు కరువైందో, ఎవరి పట్ల కరువైందో నేను చెప్పాలా? నీకు తెలీదు ఇతని ధోరణి అని చిరచిర కనిపించింది దమయంతికి. చిరాకు అనిపించింది. సరిగ్గా చెప్పు, నాకేం అర్థం కావట్లా. అర్థమయ్యేలా చెప్పాలంటే నువ్వు వేసిన పేపర్ ప్రకటన మీ అమ్మ దృష్టికి కూడా వచ్చింది అన్నాడు పురుషోత్తం. దమయంతి తల ఎత్తి పక్క చూసింది. ఆయన ఇంటి పుట్టిన ఆడపిల్లవి, ఇలా బరి తెగించి ప్రకటనలు ఇవ్వటం ఏమైనా బాగుందా? మెల్లగా ఆరంభించాడు దమయంతి.
ఆరంభించాడు పురుషోత్తం. దమయంతి మాట్లాడలేదు. మీ ఇద్దరి మధ్య మాట పట్టింపులు సమసిపోతాయని, మీరిద్దరు చిలకా గోరింకల్లా కాపురం చేస్తారని మేమెదురు చూస్తుంటే ఇదే నువ్వు చేసే పని? ఇదే గతంలో మన దేశంలో ఆడవాళ్ళు మసలిన విధానం? ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి మీ అమ్మ కుమిలి కుమిలి ఏడుస్తోంది తెలుసా? అంత కాని పని నేనేం చేశాను? నువ్వు అన్నట్టు గతాన్ని పరిశీలిస్తే నా పేరిట దమయంతి రెండో స్వయంవరం ప్రకటించలేదా? ధరణిలో రాజులంతా ఆమెను కట్టుకోవడానికి పోటీ పడలేదా? ఆమె తన భర్త కోసమే స్వయంవరం ప్రకటించింది. మీలా భర్తను వదిలి మరో కుర్రాన్ని కట్టుకోవడానికి కాదు. ఈ నీతులు, ఈ మాటలు ఏనాడు ఆయనకి నువ్వు చెప్పలేదే? నువ్వేగా నాకు ఈ సంబంధం తెచ్చింది. అతను నిలదీసిన అగ్నిహోత్రం సాక్షిగా ధర్మార్థ కామమోక్షాల్లో ఆమె వెంట ఉంటానని ప్రమాణం చేసి మాట తప్పానని మాట వరుసకైనా అడిగావా మావయ్య? నిలదీసి అడగడానికి అతను ఏమన్నా చిన్నపిల్లాడా? బాధ్యత తెలుసున్నవాడు, చదువుకున్నవాడు, పైగా అతను మగాడు. ఏ వెర్రి వేషాలైనా వేస్తాడు. మగాడికి దేవుడే ఇచ్చాడు ఆ లైసెన్స్. ఆ పట్టణంలో ఉన్న వెంకన్న బాబుకి పద్మావతి, బీబీ నాంచారమ్మ ఇద్దరున్నారు. శివుడు రెండో పెళ్ళాన్ని సాక్షాత్తు నెత్తిగెక్కించుకున్నాడు. ఇక ఈ కృష్ణమూర్తి విషయం చెప్పనే అక్కర్లేదు. నిజమే మాయ, తప్పే చేశాను. పురాణ స్త్రీ రాగే నేను బ్రతుకుతాను. ఆ మాట అన్నావు బాగుంది. ఈ బుద్ధి ప్రకటన ఇవ్వకముందు ఉండాల్సింది అన్నాడు పురుషోత్తం తేలిగ్గా ఊపిరి వదిలి. ఆగు, తొందరపడక మాయ. నేను పురాణ స్త్రీగానే బతకదలుచుకున్నా, అయితే సీతలా కాదు, ద్రౌపదిలా బతకదలుచుకున్నా. ఐదుగురు భర్తల్ని కట్టుకోదలిచాను. అవని ఇంత విని ఇదాను మాట్లాడేది? అవును మాయ. ఏకపత్ని వ్రతుడైన రాముణ్ణి కాక మీ సౌకర్యం కోసం మీరు శివుణ్ణి, కృష్ణుణ్ణి ఆదర్శంగా తీసుకున్నట్టే నేను ద్రౌపదిని ఆదర్శంగా తీసుకోదలిచాను. పురుషోత్తం నోట మాట రాలేదు. ఆడదానికి ఒక నీతి, మగాడికి ఒక నీతి అనే రోజులు పోయాయి మావయ్య. పూర్వం చదువుకోని వాళ్ళు అజ్ఞానులు, ఇద్దరో ముగ్గురో భార్యలు. కానీ ఈవేళ ఇంజనీర్లు, అధికారులు, డాక్టర్లు వీళ్లే సంసారానికి ఒకత్తిని, సంతోషానికి ఒకత్తిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. మన ఊరి ఆసుపత్రిలోనే తీసుకో, లేడీ డాక్టర్ శ్యామలారాణి ఎవరిని కట్టుకుంది? పెళ్ళైన వాడిని కట్టుకుంది. డాక్టర్ అరవింద సరే సరి. డాక్టర్ రాజ్యలక్ష్మికి ఏం పోయే కాలం? పెళ్ళాటానికి వివాహితుడు, ముసలాడు. ఆ డాక్టర్ వేణుగోపాలరావే దొరికాడా? ఆయనకి రాజ్యలక్ష్మి అంత కూతురుంది. ఆడదానికి ఆడదే శత్రువు అయిపోతోంది. పెళ్లిగాక ఆఫీసులో బ్రతికిడ్చే కొందరు భామలు మరీ బరితిగించిపోతున్నారు. సాటి ఆడవాళ్ల కాపురాల్లో నిప్పులు పోస్తున్నారు. ఆవేశంలో దమయంతి మాట్లాడుతోంది. పురుషోత్తం నోరెళ్ల బట్టి చూస్తూ ఉండిపోయాడు. ఇక మగాళ్ళు సరే సరి. వాళ్ళ కళ్ళకి ఇల్లాలు ఎంత అందమైందైనా అందవిహీనంగానే కనపడుతుంది. ముతక చీర కట్టుకుని పుట్టెడు చాకరీతో చెదిరిన జుట్టుతో కనపడేవి ఇల్లాలు. సిల్క్ చీరలతో, పౌడర్ తళుకులతో ఆఫీసులో జుట్టు వెనక్కి తోసుకుంటూ మాట్లాడేది ఉద్యోగిని. అందుకే అందరూ అటుమళ్ళుతున్నారు. చెట్టు ముందా విత్తు ముందా అనంటే ప్రశ్న తలే తేలనట్టే ఇందులో ఆడదాని తప్ప మగాడి తప్ప అనేది తేలదు. ఆవేశంగా అంది దమయంతి. నిజమే, ఆడదానికి అన్యాయం జరుగుతుందన్నది కాదనలేను. కానీ దానికోసం ఇంత అల్లరి పట్టం అల్లరి ఎప్పుడో పడ్డాను. నన్ను కాదని ఈయన అరవిందని చేరదీసినప్పుడే అల్లరి పడ్డాను. ఆయన చేయి చేసుకుంటే కృంగిపోయాను, అవమానిస్తే గుండెలు అవిసేలా ఏడ్చాను. అన్నీ అయిపోయాయి. నా కంటి ముందే ఆయన మరో స్త్రీతో తిరుగుతూ ఉంటే నా గుండె జ్వలించిపోదా? ఆవేశంతో పాటు దుఃఖం ఎగదన్నుకు రావటంతో ఆగింది దమయంతి. పురుషోత్తం లేచి దమయంతి పక్కకొచ్చి, ఇచ్చాయి అడవకు, ఇప్పుడు ఏమైందని? నేను లేనా? ఏడవద్దు. ఆమె బుగ్గల మీద తడిని తుడిచాడు. దమయంతి విడిపించుకోపోయింది. పర్వాలేదు, ఏడవకు. యాపిల్స్లా ఉన్న ఆమె బుగ్గల్ని మరోసారి తుడిచాడు. మెత్తగా ఉన్న ఆమె భుజం మీద అతను మోచేతికి రాసుకుంది. పురుషోత్తం గుండె ఆకులు అవణికింది. ఆమె నుంచి ఉడుకులు ఆమె వాసన వస్తోంది. ఊరుకో, నీ బాధ నాకు అర్థమైంది. ముద్దు ముచ్చట తీరాల్సిన వయసులో భర్త పరాయి ఆడదాంతో కులుకుతుంటే తట్టుకోవటం కష్టమే. దమయంతి కన్నీళ్ళు ఆపుకుంటూ తలగడ మీద తలవాల్చి అటు తిప్పుకుంది. పురుషోత్తం ఆమె పక్కలో సర్దుకుని కూర్చుంటూ అనునయంగా భుజం మీద తడుతూ అన్నాడు, ఉప్పు పులుసు తినే దేహం తిరగపడకుండా ఉంటుందా? నీ మొగుడు తన దారిని తాను తిరుగుతుంటే నువ్వెందుకు ఊరుకోవాలి? నీ బాధ ఏదో నువ్వు పడు, అంతేగాని అల్లరి ఎందుకు? మొగుడు అంటూ ఉంటే నూరు తప్పులు కాస్తాయి. ఉండని, విడిపోవద్దు. విడిపోకుండా నీ సరదాలు నువ్వు తీర్చుకో మాయ, అంది ఆశ్చర్యంగా. నీ సందేహం నాకు అర్థమైంది. రంకు బొంకు తాగవు. పరాయివాడైతే రావటాలు పోవటాలు అనుమానాలు వస్తాయి.
ఆయన వాణ్ణి సరస నరస వరస అయిన వాణ్ణి నేనున్నా కదా, నీకే లోటు రానివ్వను, మెత్తగా తగులుతున్నావే జబ్బ రాస్తూ పురుషోత్తం చెప్పుకుపోతున్నాడు. వయసు అయిన వాడినని మాత్రం అనుకోకు, మా ఆఖరమ్మాయికి ఏడాది అంటే నా చేవ అర్థం కావట్లా మన వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతుంది. పురుషోత్తంలో ఉద్రేకం పూర్తిగా చోటు చేసుకుంది. పరిగి వంగి ఆమె బొగ్గలు చుమ్మించబోయాడు. చీ కుక్క, మంచం దిగు అని గావు కేకబెట్టింది దమయంతి. ఉలిక్కిపడి మంచం దిగాడు పురుషోత్తం. నీకు నాలుగు కోసేయాలి దరిద్రుడ, ఆవేశంతో దెబ్బతిన్న పాముల లేచి నిలబడింది దమయంతి. ఆమె పెట్టిన గావు కేకకి శేషయ్య శాంత మెట్లెక్కి వస్తున్న శబ్దం అయింది. మరి ఈ భాగం సమాప్తం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.